పరిశుద్ధుమైన తండ్రి యేసుక్రీస్తు ఘనమైన మన స్తోత్రం చలిస్తున్నాం ప్రమణేశ్వర క్రీస్తు రాకడై ఉన్నది ప్రమణేశ్వ్రీస్తు విశ్వాసం ఉంచిన ప్రభుణేశ్వ రక్తం ఇచ్చుకున్న సంఘమునికి ఎంత ప్రశస్తమైనది ప్రాముఖ్యమైనదో మా ప్రభుణేశ్వర క్రీస్తు అత్తయ్య స్వార్థ ఇరవై నాలుగు అధ్యాయం మార్గ స్వార్థ పదమూడవ అధ్యాయం లూకా స్వార్థ ఇరవై ఒకటో అధ్యాయంలో చెప్పిన మా ప్రభాకుడు కొరకై చూస్తూ ఏ విధంగా ఉండవన్నో పది మంది కన్యకలు తమ ప్రభు కొరకు పెళ్ళికమారు ఎదురుచూచిన రీతిని దాసుడు తన యజమాని కొరకు ఎదురుచూచిన రీతిని ఎదురు చూచి చూ ఉండవల్నని రాసిన రెండవ అధ్యాయం పన్నెండు పద్మూడు వచనాల ప్రకారము కృప ద్వారా బోధించబడినట్లుగా భయంతో భక్తితో నిరీక్షణ కలిగి జీవించవలనని మాకు చెప్పబడినందున నా బ్రమే శ్రీశ్వరాకనికి వచ్చిన జానువులు మా ప్రముణేశ్వరీస్తు రాక గురించిన నిరీక్షణ కలిగి జీవించడం కొరకై మేము ఈ సమయంలో రాకడయ్యను ధ్యానంలో ముందుకు సాగుచండగా అసమయ సహాయం ఇచ్చి నన్ను నోటిగా బోరుగా చేతుల సాధనగా వాడుకొని మీ ప్రజల క్షేమం కలిగించి మీరు అమను భయం తెచ్చుకుని అపవాదకి అభిజయం కలిగించామని విశ్వాసంతో యేసు ప్రభు ఘనమైన మనస్థుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి మీన్ బ్రమణే సుక్రీస్తు రాకడై ఉన్నది మొదట మొదటి దర్శన ప్రతికి నాలుగు అధ్యాయం పది పదిహేడు ఏడు వచన ప్రకారం ఆకాశ మండలమునకు రెండవది మత్తై స్వార్త ఇరవై నాలుగు ముప్పై మార్క్ స్వార్థ పదమూడు ఇరవై ఆరు లోకా స్వార్త ఇరవై ఏడు అధ్యాయం ఇరవై ఏడు వచనం ప్రకటన ఒకటి అధ్యాయం ఏడు వచ్చన ప్రకారం ప్రభు క్రీస్తు సంఘముతో కలిసి భూమి మీదకి వచ్చటను చూపించేదిగా ఉన్నది మరియు రాకడ అనేది దానిల గ్రంథం తొమ్మిదవ అధ్యాయం ఇరవై నాలుగు ఉండి ఇరవై ఏడులోని ఏడు వారాల్లో ఏడవ వారమును అంటే మత ప్రకటన గ్రంథం ఆరు అధ్యాయం పంతొమ్మిది అధ్యాయాల వరకు ఉన్న శ్రమలు కాలమును చూపించేది ఉన్నందున ఇప్పుడు మనం ఈ ఏడవ వారం అనగా ఏడేళ్ళ శ్రమల కాలమును ప్రకటన ఆరువాధ్యాయం నుండి పంతొమ్మిదవ అధ్యాయము గురించి ధ్యానించట ఆవశ్యకముగా ఉన్నది అందువలనే మనం రాకడ విషయమైన ధ్యానంలో ఉన్నాం ఏడేళ్ళ శ్రమల కాలమును అంటే ప్రకటన ఆరు అధ్యాయం పంతొమ్మిదో అధ్యాయంలోని సంభవాలను మూడు భాగాలుగా చేయడం జరిగినది అది మొదటి మూడున్నర సంవత్సరం ప్రకటన ఆరు ఆరువాధ్యాయం నుండి పంతొమ్మిది అధ్యాయం వరకు రెండవ మూడున్నర సంవత్సరం ప్రకటన పదిహేను నుండి పంతొమ్మిది అధ్యాయం వరకు ఈ రెండు మూడున్నర సంవత్సరాలకు మధ్యలో ప్రకటన పది అధ్యాయం నుండి పద్నాలుగు అధ్యాయం వరకు మొత్తం పదిహేను అధ్యాయాల జానమును ఏడన్న శ్రమల కాలం కొరకై మనం కలిగి ఉంటున్నాం మరి ఈ పదిహేను అధ్యాయాలను కూడా ఆరు భాగాలుగా విభజన జరిగినది అది ఎట్లనగా మొదట ప్రకటన ఆరు అధ్యాయం ఒకటో వచనం నుండి ఎనిమిదో అధ్యాయం ఒకటో వచనం వరకు ఏడు ముద్రలు విపటం గురించి వ్రాయబడి ఉన్నది ఎనిమిదో అధ్యాయం రెండో వచనం నుండి పదకొండవ అధ్యాయం తొమ్మిదవ వచనం వరకు ఏడు బూరలు బూదుటండి గురించి వ్రాయబడి ఉన్నది పన్నెండో అధ్యాయం ఒకటో వచనం నుండి పద్నాలుగు అధ్యాయం ఇరవయో వచనం వరకు అపవాదికి సంబంధించిన దొంగతృత్వాన్ని గురించి ఆ దొంగతిత్వం యొక్క పుట్టుకను గురించి దాని యొక్క పాటు లేక ఫలితం ఏమవుతుందో దాని గురించి వ్రాయబడింది పదిహేను అధ్యాయం ఒకటి నుండి పదహారు అధ్యాయం ఇరవై ఒకటో వచ్చిన వరకు ఏడు ఉగ్రత పాత్రల గురించి వ్రాయబడింది పదిహేడు అధ్యాయం ఒకటి నుండి పద్దెనిమిది అధ్యాయం ఇరవై నాలుగు వచ్చిన వరకు మహాభాబుల యొక్క స్థితి యమౌన వ్రాయబడి ఉన్నది పంతొమ్మిదవ అధ్యాయం ఒకటో నుండి ఇరవై ఒకటో వచన వరకు ప్రభుని యేసుక్రీస్తు రాగడ శత్రు నాశనాన్ని గురించి వ్రాయబడి ఉన్నది సరే ఇంతలో గ్రంథం ఆరో అధ్యాయం ఒకటి నుండి పద్దెనిమిది అధ్యాయం ఇరవై నాలుగు వచ్చన వరకు ఇక మూడు శ్రమలను గురించి కూడా వ్రాయబడి ఉన్నది అది మొదట ప్రకటన ఆరు అధ్యాయం ఒకటి నుండి తొమ్మిది అధ్యాయం పదకొండవ వచ్చిన వరకు మొదటి శ్రమ తొమ్మిదవ అధ్యాయం నుండి పదకొండవ అధ్యాయం పదమూడవ వచ్చిన వరకు రెండవ శ్రమ పదకొండవ అధ్యాయం పద్నాలుగు నుండి పద్దెనిమిది అధ్యాయం ఇరవై నాలుగు వరకు మూడవ శ్రమ ఈ ప్రకారంగా ఈ పదిహేను అధ్యాయులు అంటే ప్రకటన ఆరు అధ్యాయం నుండి పంతొమ్మిదవ అధ్యాయం వరకు ఉన్నటువంటి పదిహేను అధ్యాయులు ఈ విధముగా విభజించబడి ఉన్నట్లుగా మనం చూడగలుగుతున్నాం అయితే ఇప్పుడు మనం ప్రకటన అధ్యాయం ఒకటి నుండి ఎనిమిదో అధ్యాయం ఒకటో వరకు ధ్యానించాలి ఈ ప్రకటన ఆరువాధ్యాయం ఒకటో వచ్చిన నుండి ఎనిమిదో అధ్యాయం ఒకటో వచ్చిన వరకు ఉన్నటువంటి ధ్యానంలో మొట్టమొదట ప్రకటన అధ్యాయం ఒకటి నుండి ఎనిమిదో వచ్చిన వరకు శిక్ష లేక దండన ప్రకటన ఆరో అధ్యాయం తొమ్మిది నుండి పదిహేడు వరకు శ్రమలకాలం వచ్చే శిక్షకు భూమితోన్న ప్రజలు ఏ విధంగా స్పందిస్తున్నారు అనే దానికి తగిన ప్రత్యుత్తరం ఏడవ అధ్యాయం ఒకటి నుండి పదిహేడు వచ్చిన వరకు ప్రభువు ముందే ఏర్పరచుకున్నటువంటి తన ప్రజలకు ఇచ్చేటువంటి విమోచన ఈ ప్రకారంగా ఈ ఆరు ఏడు అధ్యాయాల్లో అంటే ఆరు అధ్యాయం ఒకటి నుండి ఎనిమిదో అధ్యాయం ఒకటి వరకు మూడు విషయాలు ఉన్నాయి మొదటిది ఏడేళ్ళ సమలి కాలంలో వచ్చే శిక్ష దానికి భూమి తిన్న ప్రజలు ప్రజల యొక్క ప్రతిస్పందన చివరిగా ప్రభు దాన్ని ఏర్పరచుకున్న ప్రజలకు ఇచ్చేటువంటి విమోచన ఏడో అధ్యాయం సరే ఇప్పుడు మనం ప్రకటన ఆరు అధ్యాయం ఒకటి నుండి ఎనిమిదో వచ్చిన వరకు శిక్ష లేక దండన అన్నది ఏ విధంగా ఉండబోతున్నదో చూస్తున్నాం ఈ భాగంలో నాలుగు ముద్రలు విప్పబట్టి మనం చూస్తున్నాం ప్రకటన ఆరు అధ్యాయం ఒకటి నుండి ఎనిమిది వచ్చిన వరకు నాలుగు ముద్రలు విప్పబడుతున్నాయి ప్రతి ముద్ర విప్పబడినప్పుడు ప్రకటన నాలుగు అధ్యాయం ఆరు నుండి తొమ్మిది వరకు ఉన్న నాలుగు జీవుల్లో ఒక జీవి గుర్రం మీద ఉన్న వారిని పిలవడము అంటే వచ్చి చూడము అంటే అర్థం నుండి దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారము భూమి మీద జరుగుతున్న వాటిని చూడము అని పిలవడం మనం చూడగలం ఇప్పుడు ఈ ప్రకటన ఆరు అధ్యాయం ఒకటి నుండి ఎనిమిది వశం వరకు ఉన్న నాలుగు గుర్రాల్లో గుర్రము అనేది జకర్య ఒకటో అధ్యాయం ఏడు నుండి పదిహేడు విషయంలో ఉన్నట్లు భూమి మీద దేవుడు జరిగించే కార్యాలకు సాధనాలుగా చూపబడినట్లుగా మనం చూస్తున్నాం దేవుని కార్యాల కేంద్రం ఇజ్రాయలీలు ప్రత్యేకంగా ఎరుసుము ఎందుకంటే జగర్యా గ్రంథంలో ఎరుసలేం అనే పదం దాదాపు ముప్పై ఒక్క పర్యాలు ప్రస్తావించబడినట్లుగా చూడగలం దేవుడు ఇజ్రాయేళ్లతో నిబంధన చేసి ముందే చెప్పినట్లు దాన్ని నెరవేర్చే విధమును చూపించేదిగా ఉంది అక్కడ జకర్యా గ్రంథంలో ఉన్నటువంటి చూపబడిన గుర్రము అయితే ఇప్పుడు మనం ఆ గుర్రములను గూర్చి దాని మీద కూర్చున్న వారు దాని గురించి ప్రకటన గ్రంథం ఆరో అధ్యాయం ఒకటో వచనం నుండి ఎనిమిదో వచనం వరకు చూడాలి ఇప్పుడు ప్రకటన గ్రంథం ఆరో అధ్యాయం ఒకటి నుండి రెండవ వచనంలో క్రీస్తు విరోధిని చూడగలం ఎందుకంటే దానియుల గ్రంథం తొమ్మిదో అధ్యాయం ఇరవై ఆరో వచ్చినప్పుడు అభిశక్తుడి నిర్మూలము చేయబడును తర్వాత వచ్చునట్టి రాజు అని చెప్పబడి ఉన్నది మటమట అభిశక్తు నిర్మూలము చేయబడను తర్వాత వచ్చునట్టి రాజు అని చెప్పబడిన ఈ వ్యక్తి ఎవరు అంటే ఇజ్రాయేలీ తమ శత్రువు నుండి రక్షించినట్టు నిబంధనను దానిల గంత తొమ్మిదో అధ్యాయం ఇరవై ఆరు నుండి ఇరవై ఏడు వచ్చిన వరకు వరకున్న వచనాల్లో ఈ క్రీస్తు విరోధి చేయుట మనం చూడగలం అంటే క్రీస్తు విరోధి ఇజ్రాయేల్తో నిబంధన చేస్తున్నాడు మీ శత్రువుల చేతిలో నుండి నేను మీపిస్తాను అనే ఒక నిబంధనతో వారిని సమాధానపరుచుకున్నాడు ఇంకొక విధంగా చూస్తే రాబో ఈ ప్రపంచాన్ని ఎత్త ఒక సమాధానకర్తగా తన కార్యమును ఆరంభించి జయము పొందుచు చివరిగా ప్రపంచమును తన స్వాధీనమందించుకుని ఈ కార్యాన్ని చూపిస్తున్నట్లుగా మనకు అర్థమవుతున్నది క్రీస్తు క్రీస్తుక రూపంలో మనుషులను మోసపుచ్చు వాడే ఉన్నాడు ఎందుకంటే రెండవ కొరంద పదకొండు అధ్యాయం పద్నాలుగు నుండి పదిహేను వచనాలలో వెలుగుదూ వేషం వేసుకున్నవాడు అని నీతి పరిచారుకుల వేషం వేసుకున్నవాడు దొంగ పస్తులుగా ఉన్నాడు అని ఈ ప్రకారంగా చాతాన్ ఎప్పుడు క్రీస్తు యొక్క రూపంలోనే మనుషును ప్రత్యేకంగా సంఘాన్ని మోసపరిచిన వాడు అయినట్లుగా మనం ప్రకటిన గ్రంథం ఆరు అధ్యాయం ఒకటి రెండు వచ్చినాల్లో ఒక తెల్లని గుర్రము దాని మీద కూర్చుండేవాడు ఒక విల్లును పట్టుకొని అంటే బాణాలు లేకుండానే విల్లుని పట్టుకొని ఒక కిరీటాన్ని కలిగి ఉన్నట్లు గమనించడగలం ఇది దాదాపుగా ప్రగ్నెంట్ గ్రంథం పంతొమ్మిది అధ్యాయం పదకొండు నుండి పదహారులోని క్రీస్తుకు కొంచెం వ్యత్యాసంగా ఉన్నట్లుంది అది ఏమిటంటే క్రీస్తుకు అనేక కిరీటాలు ఉన్నాయి సాతానికి ఒకే కిరీటం ఉంది క్రీస్తు విరోధికి ఒకే కిరీటం ఉంది తర్వాత క్రీస్తు సమాధానాన్ని స్థాపించేవాడు అది సత్యం అది మన అనుభవం కూడా అయితే సాధాను కూడా సమాధానాన్ని స్థిరపరిచేవాడైనట్లు సాదృశ్యంగా తల్లని గుర్రం మీద కూర్చున్నాడు కాబట్టి ప్రాగ్ఞ గ్రంథం ఆరు అధ్యాయం వచనాల్లో వచనాలలో ఉన్నవాడు సాతాను లేక క్రీస్తు విరోధే కానీ ప్రేగ్ని గ్రంథం పంతొమ్మిదో అధ్యాయం పదికొన్న పదహారులోని క్రీస్తు కాడు అని విశ్వాసు లేని వారు క్రీస్తు సంఘం గ్రహించవలసి ఉన్నది ఎందుకంటే క్రీస్తు విరోధనేవాడు సాతనను అనుకరించే గొప్ప సాధనం ఈ విషయాన్ని ప్రముణే సుఖిస్తే యోహాన్ స్వార్థ ఐదో అధ్యాయం నలభై మూడో విషయంలో చెప్పాడు నన్ను మీరు అంగీకరించరు నా పేరట ఇంకొకటి వస్తే వాడిని మీరు అంగీకరిస్తారు అన్నాడు ప్రభుణేశ్వర క్రీస్తు యోహా స్వార్థ ఐదు అధ్యాయం నలభై మూడో నేను నా తండ్రి నామన ఉన్నాను మీరు నన్ను అంగీకరించరు మరియు ఎవరైనా తన నామమున వచ్చినట్లా వాడిని మీరు అంగీకరించేవారిగా ఉన్నారు ఇది యువహన్ స్వార్థ ఐదు నలభై మూడులో ప్రభుణేశ్వర క్రీస్తు క్రీస్తు విరోధి క్రీస్తు వేషం వేసుకుని వస్తే ఈవెన్ యూదులు కూడా అంగీకరించేవారైనట్లుగా మోసం చేసేవాడు ఇక రెండవ దర్శన పత్రిక రెండవ అధ్యాయం ఒకటి నుండి పన్నెండవ శ్రంలో పౌలు కూడా ఈ విషయాన్ని చెప్తున్నాడు ఏమిటంటే అపవాది ఏ విధంగా వేషం వేసుకొని దేవుని ప్రజలను సాధ్యమైన సంఘాన్నే మోసపరిచేవాడై ఉన్నాడో దాన్ని రెండవ దర్శన పత్రిక రెండవ అధ్యాయం ఒకటి నుండి పన్నెండు వచ్చినాల వరకు మనం చదివితే మనకి అర్థమవుతుంది బాగా లేఖనాలను కలిగి ఎరిగిన వారైన యూదులు కూడా ఏ విధంగా క్రీస్తు విరేజ్ చేత మోసపోతు మోసపోతున్నారు మోసమని ఉన్నారు దాన్ని మనం ఈ వాక్యాల్లో చూడగలం ఈ గొప్ప మోసగాడైనటువంటి క్రీస్తు విరోధి సమాజము స్థాపించేవాడైనట్లుగా విల్లుని పట్టుకొని ఉన్నాడు కానీ వానికి బాణాలు కానీ లేవు దానికి ప్రతిగా మన ప్రభువు ఏ విధంగా ప్రకణ గ్రంథం పంతొమ్మిదో అధ్యాయం పదిహేను వచ్చినప్పుడు ఉన్నట్లుగా విల్లును తర్వాత బాణాలను కూడా కలిగి ఉన్నట్లు ఏమిటి అది గ్రంథం పంతొమ్మిదో అధ్యాయం వర్షంలో ఆయన చేతిలో ఆయన నోట్లో ఉంటే ఖడ్గం రావడం మనం చూడగలుగుతున్నాం వాడి అని ఖడ్గం వస్తున్నట్లు అది వాక్యం సరే ఇప్పుడు క్రీస్తు విరోధి ప్రపంచక సమస్యల పరిష్కారం చేసేవాడై గొప్ప నియంతకుడుగా ప్రపంచము చేత వాడై ఉన్నట్లుగా మనం చూస్తున్నాం ప్రగణ గ్రంథం ఆరవ అధ్యాయం రెండవ విషంలోని కిరీటము జయమునందిన కిరీటముగా ఉన్నట్లున్నది అయితే ప్రగణ గ్రంథం పంతొమ్మిదో అధ్యాయం పన్నెండవ విషయంలో ప్రభు క్రీస్తు యొక్క కిరీటము అది రాజకిరీటాన్ని చూపించేదే ఉంది క్రీస్తు విరోజు ఎట్టి పరిస్థితుల్లో ఈ కిరీటాన్ని ధరించేవాడుగా ఉండడు ఎందుకనగా ఈ రాజకీయటం అనేది కేవలం దేవుని కుమారుని ఏ సుక్రీస్తునికు చెందినదే కాబట్టి ఇదంతా ఎందుకు చెప్పవలసి వచ్చిందంటే ప్రకటన అధ్యాయం ఒకటి రెండవ వచ్చిన వరకు ఉన్నటువంటి తెల్లని గుర్ర మీద కూర్చొని ఉల్లిని పట్టుకొని కిరీటాన్ని పట్టుకొని జయించేవాడిగా పోతున్న ఈ వ్యక్తిని అనేకులైన వారు రమణ ఏ అని భావించడం జరుగుతున్నది కాబట్టి ఈ ప్రకటన అధ్యాయం ఒకటి నుండి రెండు వచ్చిన అరకున్న క్రీస్తు విరోధికని ప్రకటన పంతొమ్మిది అధ్యాయం ఒకటి నుండి పదిహేను వచ్చిన వరకు ఉన్నటువంటి ప్రముణేశ్వర క్రీస్తుకున్న వ్యత్యాసాన్ని చూపించడానికి ఈ విషయం చెప్పబడి ఉన్నది ప్రస్తుత కాలంలో ప్రమణేశ్వర క్రీస్తు అపస్సుల కారముడు ఇరవై అధ్యాయం పద్దెనిమిది చముడు కలిసి ఒకటి పదమూడులో ఉన్నట్లు మనుషులందరినీ పాపం నుండి సాతాను అధికారం నుండి విడుదల చేసిన విజయశాలిగా కనబడుతున్నాడు ఈ విజయం క్రీస్తు సెలవుతో ఆరంభమై అది కొనసాగుతూనే ఉన్నది కానీ ఆ ముద్రను విప్పినప్పుడు ముబ్బ ముద్రను విప్పే వరకు వేచి ఉండవలసిన పని లేకుండా ఉన్నది కాబట్టి ముద్రను విప్పినప్పుడు ఆ తెల్లని గురం ధరించుకునేవాడు క్రీస్తు అనడానికి ఏమాత్రం ఫీల్ లేకుండా ఇది చెప్పబడుచున్నది చివరిగా ప్రకటన ఆరవ అధ్యాయంలో ఉన్నటువంటి ఈ పరంపరలు ప్రభుణేశ్వ యేసుక్రీస్తు మతై స్వార్థ ఇరవై నాలుగు అధ్యాయంలోని వలివ కొండ మీద చేసినటువంటి ప్రసంగం అది మొదటి విషయంగా మతై స్వార్థ ఇరవై నాలుగు అధ్యాయం ఐదవచనంలోని క్రీస్తు విరోధిని గుర్చిందిగా మనం గమనించవచ్చు ప్రకటిన ఆరో అధ్యాయం మూడు నాలుగవ వచనాల్లో ఒక యుద్ధాన్ని గురించి వ్రాయబడింది తగడిన ఆరు అధ్యాయం మూడు నుండి నాలుగు వచనంలో యుద్ధముని గురించి వ్రాయబడింది క్రీస్తు విరోధి సమాధానముతో ఆరంభించి తన తనయుద్ద బాణాలు లేని విల్లును ఖడ్గముగా మార్చుకొని ఇక ఎరుపు రంగు గుర్రం మీద కూర్చోవటం అన్నది భయమును భీతిని మనీ మరణాన్ని చూపించేదిగా ఉన్నట్లుగా మనం చూడగలుగుతున్నాం ఉదాహరణకు ప్రకటన పన్నెండవ అధ్యాయం మూడవ విషయంలో ఎర్రని ఘట సర్పము అనేది ఒకటి ఉన్నది రెండవది ప్రకటన పదిహేడు మూడులో ఎర్రని మృగము అన్నది ఒకటి ఉన్నది కాబట్టి ఎర్రని అనే గురు గురుతును మనము ఒక భయమును భీతిని మరణాన్ని చూపించడానికి సాదృశంగా తీసుకునివచ్చు అందులోను ఈ ప్రకటన గ్రంథం ఆరు అధ్యాయం మూడు నాలుగు వచ్చిన వరకు ఉన్నటువంటి ఈ యుద్ధము గొప్ప అల్లరితో కూడినటువంటి రక్తపాతాన్ని సూచించేదిగా ఉంది యుద్ధం అనేది మానవ యొక్క అనుభవమైనట్లు మనం ఆది కాంధం నాలుగు అధ్యాయం ఒకటి నుండి ఐదు వచ్చిన వరకు ఉన్నటువంటి ఈ కయ్యిను హేవేల్ చంపిన దానితో ఆరంభమై అది కొనసాగుతూ ఉన్నట్లుగా మనం చూడగలుగుతున్నాం ఇదొక కొత్త విషయం ఏం కాదు ప్రతియుగంలో ఉన్నటువంటి విశ్వాస విశ్వాసులకు తెలియ తెలియవలసింది తెలియవలసింది ఏమిటంటే న్యాయవిధికి వ్యతిరేకంగా మనుషుల మధ్య జరుగుతున్నటువంటి భయంకరమైన కార్యములను దేవుడు తన యొక్క అధ్యయనంలో ఉంచుకొని జరిపించినప్పటికీ ఆయన న్యాయ విరోధ సంబంధమైనటువంటి ఇటు కార్యములకు బాధ్యుడు కాడు అని మనం గ్రహించాలి ఉదాహరణకు కయ్యూని హేబల్ను చంపాడు అంటే దానికి దేవుడు బాధ్యుడు కాడు అది కేవలం కయ్యుని యొక్క న్యాయ వ్యతిరేక్తమైనటువంటి పాపయుక్తమైన జీవితమే ఇది ప్రభు అధీనంలో ఉన్నాయా లేవా అంటే అవును ప్రభు అధీనంలో ఉన్నాయి హేబేల్ను కయ్యను చంపిన వెంటనే హేబేల్ మరి పెడుతున్నప్పుడు ప్రభు కయ్యూని ప్రశ్నించి కయ్యని వెంబడించటం అని చూడగలం అంటే అర్థం ఏమిటి జరుగుతున్న సంభవాలన్నీ సుష్కృతని దేవుని యొక్క అధినవులు ఉన్నాయి అని అర్థం ఇస్తున్నట్లు ఈ ప్రకారంగా ప్రకటన ఆరు అధ్యాయం మూడు నాలుగు వచనాల్లో ఓ భయంకరమైన అల్లరితో కూడినటువంటి యుద్ధం జరగనే ఉన్నది దీనికి కారకుడు క్రీస్తు విరోధి అని మనం గమనించాలి ప్రకటన ఐదు అధ్యాయం ఆరు అధ్యాయం ఐదు నుండి ఆరు వచనాల్లో కరువులను చూడగలుగుతున్నాం నలుపు రంగు అనేది కరువును చూపించేదిగా ఉంది ఇర్మియా పద్నాలుగు అధ్యాయం ఒకటి రెండు వచనాల్లో మొట్టమొదటిగా ఈ కరువును గురించి మనం చూడవలసింది కరువు కాలంలో జరిగిన దాని గురించి ఇర్మియాకు ప్రత్యక్షమైన యహో వాక్ యూదా దుఃఖిస్తున్నది దాని గుమములు అంగలారుస్తున్నాయి జనులు విచారస్తులే నేలకు వెంకతురు ఎరుసలేము చేయు అంగలారపు పైకి ఎక్కుతూ ఉన్నది తర్వాత వాక్యములు ఐదో అధ్యాయంలో కూడా ఈ కరువులో ఏం సంభవించిందో అది వ్రాయబడింది విలాపాక్యముల ఐదో అధ్యాయం పదో వచనంలో మహాక్షామం వలన మా చర్మము పొయ్యి వలే నలుపెక్కాను అని చెప్పడం వలన నలుపు అన్నది ఈ భయంకరమైనటువంటి కరువును చూపించేదిగా ఉన్నట్లుగా మనం చూడగలుగుతున్నాం కరువులు యుద్ధములు కలిపి సైమల్టానిజస్గా ఒకేసారి సంభవిస్తున్నట్లు మనం చూడగలం యుద్ధం జరిగిందా వెంటనే కరువు వస్తున్నది అది మనకు తెలిసే ఉంది మొదటి ప్రపంచ యుద్ధం రెండవ ప్రపంచ యుద్ధంలో యుద్ధం జరిగినది అంటే వెంటనే కరువు సంభవిస్తుంది ఎందుకంటే కాండం ఇరవై ఆరు అధ్యాయం ఇరవై వచనంలో ఉన్నట్లుగా ఇజ్రాయెల్ను తమ శత్రువులు ముట్టడు వేసినప్పుడు వారి దేశాన్ని ముట్టడి వేసినప్పుడు అంటే వారు ప్రభు మాట వినకుండా ప్రభు మాటను విసర్జించి మొండివారి తిరిగినప్పుడు వారి మీదకి వచ్చే శాపాల్లో ఒకటి ఏమిటంటే తమ శత్రువులు వారిని ముట్టడి వేయడం వారి శత్రువులు వారిని ముట్టడి వేసినప్పుడు వారికి వచ్చే కరువును గురించి మనకు లేవికాండం ఇరవై ఆరు అధ్యాయం ఇరవై ఆరో వచ్చంలోకి వ్రాయబడింది అదేమిటంటే నేను మీ ఆహారమును అనగా మీ ప్రాణాధారమును తీసివేసిన తర్వాత పది మంది స్త్రీలు ఒక్క పొయ్యిలోనే మీకు ఆహారం వండి తూనిక చొప్పున మీ ఆహారమును మీకు మరలా ఇచ్చేదరు మీరు తినేదరు కానీ తృప్తి పొందారు కాబట్టి ఇప్పుడు తూనిక ప్రకారము ఇచ్చేటువంటి ఈ స్థితి ఎప్పుడు అంటే యుద్ధంలో వారిని ముట్టడి వేసినప్పుడు కనుక మనం చూస్తున్నాం ఈ ప్రగ్నెంట్ గ్రంథం ఆరు అధ్యాయం ఐదు ఆరు వచనాల్లో ఈ కరువును చూడగలుగుతున్నాం ఏం జరుగుతున్నది ఈ కరువు తూనక చొప్పున భోజనం ఇవ్వడం భోజన పదార్థం యొక్క లేవి లేమిని లేక కొరతను చూస్తున్నాం ఏనాటికి సరిపడా బత్యము ఆనాడు అమ్మే విషయం మనం చూడగలుగుతున్నాం అది ఒక రోజు యొక్క బత్తాన్ని ఎంత కమ్మడం జరుగుతున్నది మత్తై స్వా ఇరవయో అధ్యాయం రెండవ వచనంలో ఒక దేనారము ఒక కూలివానికి ఒక రోజు కూలిగా మనం చూడగలుగుతున్నాం ఒక దేనారమునకు ఒక సేరు గోధుమలు అని ప్రకటన ఆరో అధ్యాయం ఐదవ వచనం ఆరో వచనంలో చూడగలుగుతున్నాం దేనారమునకు ఒక సేరు గోధుమలు దేనారమునకు మూడు సేర్లు అవ్వలు అని ఒక దేనారానికి ఒకసేరు గోధుమలు ఇస్తే ఒక కూలివాడు ఒక దినం పనిచేసి ఒక దినాన్ని సంపాదించుకొని ఒకసేరు గోధుమలు తీసుకుంటే ఒకసేరు గోధుమలు వాస్తవానికి ఒక వ్యక్తికే సరిపడుతున్నాయి మరి మిగిలిన కుటుంబం సంగతి ఏమిటి వాస్తవానికి సాధారణమైన దినాల్లో ఒక దినారానికి ఎనిమిది నుండి పన్నెండు సేర్లు గోధుమ లభిస్తాయట అలాంటిది ఈ భయంకరమైన శ్రమదినాల్లో ఒకరోజు కూలి దొరికి ఒక దేనారానికి ఒక ఒకసేరే గోధుమలు దొరికితే ఒక వ్యక్తే భూజిస్తే మిగిలినటువంటి వారి కుటుంబ సభ్యులంతా ఆకలితో అలమటించాల్సిందే ఎంత భయంకరమైనటువంటి కరువు చూడాలి గంద ఆరు అధ్యాయం ఐదు ఆరు వచనాల్లో ఉన్నటువంటి ఈ కరువు సంగతుల గురించి ఈ విధంగా ఈ పరిస్థితి సంభవించడానికి కారణం ఎవరు అంటే క్రీస్తు విరోధే అని ఆరంభంలోనే ప్రకటన ఆరు అధ్యాయం ఒక రెండు మనం చూస్తున్నాం సరే ఈ సంభవాలన్నీ జరగడానికి కారణం దేవం పేద ఇజ్రాయలీయలు వారికి ఇవ్వని అవకాశాన్ని సజ్జున చేసుకోనకుండా వారికి కలిగిన కఠిన అనేసే కారణమని కూడా మనం రోమపత్రికలో చూడగలుగుతున్నాం పదకొండవ అధ్యాయం ఇరవై ఐదు వచ్చిన ఇరవై ఏడు చిన్న వరకు దానితోటి ఇప్పుడున్నటువంటి ప్రపంచం సహా ప్రపంచ క్రీస్తు విషయమే కలిగినటువంటి ఈ కఠినమైన వ్యతిరేకమైనటువంటి మనస్సులో వారు కూడా ఆ దాంట్లో పాలు పములు పొందనే ఉన్నారు అని మనం ఇదివరకే చూచి ఉన్నాం ప్రకటన పద్మూడు అధ్యాయం పది ఏడు ఉన్నట్లు క్రీస్తు విరోధి ఒక గృహ నిర్వాహకుడు గృహ నిర్వాహకుడైనట్లుగా ఒక గృహాన్ని నిర్వహించేవాడైనట్లుగా ఏ విధంగా తన స్వాధీనమందు ప్రజల నుంచుకొని ప్రజలను పోషించేటువంటి ప్రమాణాలతో కరువును సృష్టిస్తున్నాడో ఇందుకు మనం ఆశ్చర్యపడవలసిన పని లేదు ఇది ప్రజణ గ్రంథం పదమూడో అధ్యాయం చదివితే అర్థమవుతుంది అది తదుపరి మన ధ్యానమైనది కాబట్టి ఇప్పుడు ప్రజ్ఞ గ్రంథం ఆరు అధ్యాయం ఐదు ఆరు వచనాలలో కరువులు అనే విషయాన్ని చూడగలిగాం ఇప్పుడు నాలుగవది ప్రకటి గ్రంథం ఏడు అధ్యాయం ఆరు అధ్యాయం ఏడు ఎనిమిది వచనాల్లో మరణము అనేది మనం చూడగలుగుతున్నాం పాండుర వర్ణము గల గుర్రము లేక పాండుర వర్ణము గల ఈ రంగు అన్నది మృత్యువు అని పేరుతో ఉన్నట్లుగా మనం చూడగలుగుతున్నాం ఆయన నాలుగవ ముద్రను ఇప్పినప్పుడు రమ్ము అనేది నాలుగవ జీవి చెప్పిన వెంటనే అప్పుడు నేను చూడగా ఇదిగో పాండు వర్ణము గల గుర్రం కనబడను దాని మీద కూర్చున్న వాని పేరు మృత్యువు అని మృత్యువు అంటే మరణము దీనికి మరణమై పేరుండగా ఇక ఈ మరణాన్ని ఎవరు వెంబడిస్తున్నారు అంటే పాత లోకం దాన్ని వెంబడిస్తున్నదట మరణాన్ని లోకం వెంబడిస్తుంది అంటే అర్థం పాతాలములు ఉన్న వారందరూ దాన్ని వశమై దాన్ని వెంబడిస్తున్నారన్నట్లు ప్రభు స్తోత్రం ప్రకటన ఒకటి అధ్యాయం పద్దెనిమిది వచ్చిన ప్రకారము పాతాల్లో ద్వారములు నా స్వాధీనమందు ఉన్నవి అని ప్రభుని చెప్పడం మనం చూడగలం ప్రకటన ఒకటి అధ్యాయం పద్దెనిమిదవ చెలో నేను మొదటి వాడిని కడపటి వాడిని జీవించి వాడిని కానీ ఇదిగో యోగి సజీవుడినే ఉన్నాను మరియు మరణం పాతాల్లోకం తాలపు చెవులు నా స్వాధీనంలో ఉన్నవి అని మన ప్రభు నేషు వారి చెప్పిన మాటను బట్టి చెడుగా యువన స్వార్థ ఐదో అధ్యాయం ఇరవై నాలుగో చములో ఉన్నట్లు నా మాట నన్ను పంపినంత విశ్వాసం వాడు నిశ్చయమగలవాడు వాడు తీర్పులోనికి రాక మరణంలోని జూలోనికి దాటి ఉన్నాడని మన ప్రభునేశ చెప్పిన మాట ఈ విషయంలో మనను ప్రోత్సాహపరచున్నది గనక ప్రకటన అధ్యాయం పద్నాలుగో వచ్చిన ప్రకారము ప్రభునేశ ఈ మరణమును పాత లోకమును అగ్నిగుండములు వేసినట్లుగా మనం తదుపరి చదవగలం ప్రకటన ఇరవై అధ్యాయం పద్నాలుగు వచంలో మరణమును మృతుల లోకమును అగ్నిగుండములో పడబోయబడను ఈ ప్రకారంగా చేసిన వాడు మన ప్రేమకిస్తాయి అయితే ఇప్పుడు దీని అర్థాన్ని గ్రహించాలి ప్రకటన ఇరవై అధ్యాయం పదమూడు వచ్చిన ప్రకారము మరణమును మరణము దేహాన్ని స్వాధీనంలో ఉంచుకున్నట్లు పాతాలము చనిపోయిన వారి ఆత్మను స్వాధీనపరచుకున్న స్వాధీనంలో ఉంచుకున్నట్లు మరణము దేహానికి అప్ప దేహాన్ని అప్పగించాడింది పాతాలము చనిపోయిన వారి ఆత్మను అప్పగించినదని అక్కడ ప్రకటన ఇరవై అధ్యాయం పద్మూడో జంలో చూస్తున్నాం గనుక మరణము పాతాల లోకము అనే ఈ రెండు శత్రువులు భూమి మీద ఉండే మనుషులను చంపుటకై ఖడ్గము కరువు తెగులు భూజంతువులు ఈ విధంగా ఎలా ఉపయోగించుకుంటున్నాయో మనం చూడగలుగుతున్నాం ఏమిటి మరణము పాతాల్లోకం అనేది మరణము పాతాల లోకం అనేది మనుషులను తీసుకోవడానికి ఖడ్గాన్ని కరువును తెగులును భూజంతువులను ఉపయోగించుకుంటున్నాయి ఈ విషయం మనకు ఈజ్రా దేవుని ప్రజలకు ప్రభు ముందే ఇచ్చినటువంటి ఒక శాపంతో కూడిన వాగ్దానం అంటే వారి మీదకి ఏ విధంగా ఈ ఖడ్గము కరువు రాబోతున్నదో పదిహేనవాధ్యాయం రెండవ విషయంలో మొదటి చూడగలం ఇర్మియా మీ ఆ పదిహేను వాధ్యాయం రెండవ విషయం మేమెక్కడికి పోవదు అని వారిని నడిగిన ఇలా అని వారితో ఇట్లనము యహోవా ఈ మాట సెలవిస్తున్నాడు చావునకు నియమించబడిన వారు చావునకును ఖడ్గమునకు నియమించబడిన వారు ఖడ్గమునకును క్షామమునకు నియమించబడిన వారు క్షామమునకును చరకు నియమించబడిన వారు చెరకును పోవలసి ఉన్నదని చెప్పుము ఆ ప్రకారంగానే ఇర్మియా ఇరవై నాలుగు అధ్యాయం పదో వచములు కూడా మనం అదే విషయాన్ని చూడవచ్చు నేను వారికి వారి పితలకు ఇచ్చిన దేశంలో ఉండకుండా వారు పాడైపోయే వరకు నేను ఖడ్గమును క్షామమును తగులును వారిలోనికి పంపెదను ఇదే విషయాన్ని మనం హెచ్కేలు పద్నాలుగు అధ్యాయం ఇరవై ఒకటో కూడా చూడవచ్చు ప్రభువి హో ఈ మాట సెలవిస్తున్నాడు మనుషులను పశువులను నిర్మూలము చేయవలని నేను ఖడ్గం చేతను క్షామం చేతను దుష్టమృగముల చేతను తెగుల చేతను ఈ నాలుగు విధముల ఎరుసలేము మీద తీర్పు తీర్చిన వారు నన్ను వారు దాని రక్షం పలేరు అని ప్రభువు ఇజ్రాయల్ అయిన దాని ప్రజల మీదకి తీసుకొచ్చినటువంటి ఆయన ఉగ్రత లేక శాపగ్రస్తమనే స్థితియే ప్రేరణగతం ఆరువాధ్యాయం ఒకటి నుండి మనం చదువుకున్నటువంటి ఈ లేఖన భాగాల్లో ఎనిమిదో వచ్చిన వరకు నా నాలుగు గుర్రాలు నాలుగు విషయాలు అవి మొట్టమొదటి విషయం క్రీస్తు విరోధి ఆ తర్వాత రెండవ విషయము యుద్ధము మూడో విషయము కరువులు నాలుగో విషయం మరణము ఈ నాలుగింటిని మనం చూడగలుగుతున్నాం దీని ముందే ప్రభుని యుహో తన ప్రజల మీదకి ఇర్మియా హెచ్కేల్ గంధంలో చెప్పబడినట్లు ఏ ప్రకారంగా అనుమతించాడో దాని ప్రభావం ఎలా ఉన్నదో విలపించే ప్రవృత్తే అని ఇర్మియా విలాపాక్యములు రాసిన ఐదు అధ్యాయాల్లో మనకు కనబడుతున్నది చాలా ఘోరమైనది అంతకంటే చాలా ఘోరమైనది ఈ ప్రకృతి ఆరో అధ్యాయంలో శ్రమల కాలంలో సంభవించేటువంటి పరిస్థితి ఇవన్నీవి కొత్తవి కాదు అని మునిపోయి ఇజ్రాయల్ జీవితంలో చూడగలుగుతుంది దాని తర్వాత రోమ సామ్రాజ్య పరిపాలనలో ఉండి అవి జరుగుతూనే వస్తున్నాయి రోమ సామ్రాజ్య పరిపాలనలో నుండి ఏ విధంగా ఈ నాలుగు రముల వంటి పరిస్థితులు జరుగుతున్నాయో చరిత్రను చదివితే మనకు అర్థమవుతున్నది ప్రభుణేశ్వక్రీస్తు ముద్రను విపుట వలన జరిగిన ఈ సంభవాలన్నింటిని బట్టి ప్రస్తుత కాలంలో ప్రభుణేశుక్రీస్తు రక్తం ఇచ్చుకున్నటువంటి ప్రజలైన సంఘానికి ఎంత ప్రోత్సాహనిస్తున్నాయి అంటే అర్థం ప్రభుణేశ్వక్రీస్తు కృపచేత ఈనాడు మనము యేసుక్రీస్తు సుక్రీస్తు విశ్వాసం ఉంచి పాప నొప్పుకొని క్షమాపణ పొంది పాప క్షమాపణ కొరకు రక్షణ పొంది బాప్తి తెచ్చుకొని రక్షణ పొంది రక్షించబడిన దేవుని ప్రజలతో కలిసి అపస్తు రెండు అధ్యాయం నలుగు రెండు వచ్చిన ప్రకారం అపస్థుల బుధు స ప్రార్థన చేయటం ఉండుట చేత యవసపత్రిక ఐదు అధ్యాయం పదకొండు పదికొన్నటి పదమూడవచ్చిన వరకు సంఘపరమైన ఐదు రకాల కృపావరాలు విరాలు వారి సహవాసములు ఉన్నట వలన యవసు పత్రిక నాలుగు అధ్యాయం పదిహేను వచ్చిన ప్రకారం వలి ఉండునట్టు ఎపిసి పత్రిక ఐదు అధ్యాయం ఇరవై ఆరు ఇరవై ఏడు వచ్చినాల్లో ఉన్నట్లుగా యేసుక్రీస్తు తన వాక్యం చేతి పత్రిక స్నానం చేయొచ్చు మూడు తాకాల మట్టి మతి లేకుండా పరిశుద్ధమరిదిగా నిస్కలిక పరిధిగా మహిమగల సంఘము ఏ విధంగా చేసి తన ఎదురు నిలబెట్టుకోతున్నాడు ఈ కృపలోను మనం నిరుచుట నిజంగా ఇది మనవలన కలిగింది కాకుండా ఎఫ్సి రెండు ఎనిమిది ప్రకారం ఇది క్రియల చేతనట్టు అది కాక విశ్వాసం చేత విశ్వాసం ద్వారా కృపచేత రక్షణ పొంది ఉన్నామని మొదటి కొన్ని పదిహేను పది ప్రకారం దేవుని సేవకుని పౌలు నేనేమై ఉన్నాను దేవుని కృప అయి ఉన్నాను ఆయనను వారందరికంటే నేను ప్రయాస ప్రయాసపడినది నేను కాదు నాకు తో ఉన్న దేవుని కృపే అని చెప్పబడే రీతి కాను రాబోసిన విగ్రహతను తప్పించబడతామని నిరీక్షణ కలిగి ఉన్నామంటే అదంతా ప్రభు కృపయే మన ముందు కృప మనమటికే కాక మన కుటుంబ సభ్యులు మన బంధువులు స్నేహితులు మెరిగినటువంటి మన సమకాలీన ప్రపంచం వీరందరూ కూడా ఇటు కృపలోనికి అగలిగేటువంటి పనిని మనము చెవిట నిజముగా మనకెంతో ఆశీర్వాదకరమైనది మనము రుచించినటువంటి అనుభవిస్తున్న సత్యాన్ని మనమటికే మనం ఉంచుకొనుట అది సరైనది కాదు అనే విషయాన్ని చూపించడానికే దేవుని యొక్క వాక్యంలో మనకు కొన్ని ఉపమానకరమైనటువంటి ఆత్మమైన సత్యాలు మనకు చెప్పబడి ఉన్నాయి అవి ఏమిటంటే మనకందరికీ ఎదిగిన సత్యం ఈ రెండవ రాజులు ఏడవ అధ్యాయం మూడవ వచనం నుండి ఇరవై వచనం వరకు ఉన్నటువంటి ఈ కృష్ణరోగులు అనేవారు ఏ విధముగా సిరి ఆ రోజున భనత ముట్టడి వేసినప్పుడు వారికి కలిగినటువంటి ఈ కరువులో అందరూ చచ్చిపోతుంటే కుష్టగులైన వారు వెళ్ళి వారి భోజనం తిని రెండవ రాత్రి ఏడవ అధ్యాయం తొమ్మిదవ వచ్చిన ప్రకారం ఇప్పుడు మనం చేసే పని మంచిది కాదు నేటి దినం శుభవర్ధమానం గల దినం మనం కోరికనే ఉండటం ఎందుకు తెల్లవారి వరకు మనం ఇచ్చట ఉండినా ఏదో ఒక అపాయం సంభవించి చచ్చిపోదు కాబట్టి మనం వెళ్ళి రాజు ఇంటి వారితో ఈ సంగతి చెప్పుదాము అని ఒకరితో అనుకొని ఒకరితో ఒకరు అనుకొని రాజు ఇంటి వారికి తెలియపరిచి చెట చివరికి వారు పోషించిన ఆహారాన్ని ఇజ్రాలు పట్న వాసులకు అందరికీ అందించటం ఇది ఒక మంచి శుభ సందేశాన్ని ప్రముని సుకృష్ణ భూస్థాపన ప్రభుత్వాలు వచ్చిన వర్ధమానాన్ని అందించడానికి అవసరమైనటువంటి ఉపమానరూపకమైన ఆత్మీయుల సత్యం గనుక మనం మెరిగినటువంటి ఆత్మ సత్యమని మనమటికే ఉంచుకోవటం మనకు తగదు కానీ ఇది మంచిది కాదు కానీ మన సమకాలీన ప్రపంచానికి మనం పంచిపెట్టే పనిని గెలవారమైనా దీనికోసం అత్తైస్ వారి తొమ్మిది అధ్యాయం ముప్పై ఏడు ముప్పై ఎనిమిది వచ్చినాల్లో ప్రభుని శ్రీకృష్ణ చెప్పాడు కోత విస్తారము పనివారు తక్కువ అందుకోసం పనివారిని పంపమని యజమానిని వేడుకునండి అని ఆ దినమున ప్రభుని శ్రీకేశ్వరు చెప్పి ఉన్నాడు గనిక నాడు మనము కలిగి ఉన్నటువంటి కృపను సజ్జున పరుచుకునే దానికి ప్రభు మనకు అపించిన పనిని మన సమకాలీన ప్రపంచానికి తెలియపరిచి వారు రాబోతున్నటువంటి తప్పించుకునే మార్గమైన ప్రభు క్రీస్తుని గురించినటువంటి ఈ సత్యంలోనికి నడిపించే బాధ్యతను మనం కలిగి ఉన్నామని మనం గ్రహించుకోవలసినది రాబోతున్నటువంటి ఏడు సంవత్సరాల శ్రమల కాలం అనేది ఎంత భయంకరమైనదో ఇకను మనం ఈ ప్రాగణ గ్రంథం ఆరు అధ్యాయం తొమ్మిదవచనం తదుపరి మనం ధ్యానించవలసిన వారేమిన్నాం ప్రభుత్వం అయితే తదుపరి ధ్యానం కోసమై మనము ధర్మసిద్ధపడినకి ప్రోత్సాహించని కాక ప్రార్థన చేస్తాం మా తండ్రి నీ పరిశుద్ధమైన ముఖ్య స్తోత్రువుడు నీ కురుపు చొప్పున ప్రభుణయ ద్వారా ప్రభుణే నామమును ప్రభుణే నామమున నిన్ను నీవు నాకే మాకే ప్రత్యక్షపరుచుకున్నట్టుకు మేము మిగిలిన ప్రపంచంలోని వారికి అందరికంటే ఎక్కువ వారమని మంచివారమని కాక వారందరికంటే మా ఇక చెడ్డవారమని మాడల మెకృష్పు చూపించది ఇది రోమ ఐదు అధ్యాయం ఆరు ఎనిమిది వచ్చిన ప్రకారం అందుకొరకే స్తోత్రములు సజ్జన పరుచుకొని మీరు ఇచ్చిన రక్షణను మేము గట్టిగా పట్టుకొని ఫిలిపి రెండో అధ్యాయం పన్నెండు వచ్చిన ప్రకారం మా సురక్షణను కాపాడుకోవచ్చు రెండు తుమ్మత ఆరు అధ్యాయం ఏడు వచ్చిన ప్రకారం దాన్ని ముగించుకొని ప్రకటన ఇడువాధ్యాయం తొమ్మిది వచ్చిన ప్రకారం మీ రక్షణ కొరకై మేము పానిధానంలో స్థుతించి ఆరాధించగలిగినట్టుగా మా ప్రశ్న కొరకు సిద్ధపడి అనేకులు సిద్ధపరిచినట్లుగా మాకు సహాయం చేయమని మా ప్రార్థన విన్నందుకే స్తోత్రం చేయాలి విశ్వాసంతో ఏసుప్రభు ఘనమైన స్తుంచి ప్రార్థిస్తున్నాము తండ్రి ఓ మేన్